హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మోటివేషనల్ వీడియో టాపిక్ వచ్చేసి డోంట్ ట్రై టు ప్రూవ్. ఓకే, ఈ టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం, కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే మన టైం చాలా సందర్భాల్లో వేస్ట్ అవుతుంది. అలాంటి కొన్ని సందర్భాలు నేను స్టూడెంట్స్లో గమనించినవి ఒక వీడియో రూపంలో చెప్తే మీకు ఆ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు యాక్చువల్గా బ్రెయిన్ పనిచేయదు, ముందే మనకు తెలుసుంటే బ్రెయిన్ పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడు సడన్గా ఒక పోస్ట్లో ఓన్లీ జీనియస్ కెన్ సాల్వ్ దిస్, ఓన్లీ 1% ఆఫ్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ కెన్ సాల్వ్ దిస్ అనగానే చాలామంది రియాక్ట్ అవుతారు ఆ పోస్ట్కి. సో మీరు అట్లాంటి వాటికి రియాక్ట్ అవ్వలేదనుకోండి, యూ విల్ ఫీల్ మచ్ బెటర్. నిజంగా చెప్తున్నాను, మీకు తర్వాత తెలుస్తుంది. కొంతమందికి ఇప్పుడు చాలా వీడియోలు స్టూడెంట్స్కి వెంటనే కనెక్ట్ కావు, ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఈ వీడియో చూసి సార్ ఎప్పుడు కనెక్ట్ అయింది సార్ అని కామెంట్ పెట్టే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలా మెల్లగా ఫ్యూచర్లో మిమ్మల్ని కూడా ఎవరైనా అట్లా రియాక్ట్ చేయడానికి ట్రై చేస్తే మీరు రియాక్ట్ అవ్వలేదనుకోండి, అప్పుడు మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఆ టైం మీరు సేవ్ చేశారనో లేదా ఆ టెంపర్ మీకు రాలేదనో అది మీకు బాగా అనిపిస్తుంది అన్నమాట. అంటే ఎవడైనా ఇప్పుడు మీకు పలానా పేజ్ ఏదో పలానా యూట్యూబ్ ఛానల్లో మీకు ఇరిటేటింగ్గా ఉంది, మీరు దాన్ని కామెంట్ పెట్టడమో రియాక్ట్ అవ్వాల్సిన అవసరమో ఏమీ లేదు. బేసిక్గా నెగిటివిటీకి ఉన్నంత పవర్ ఈ పాజిటివిటీకి ఉండదు. ఎట్లా చెప్పాలి మీకు, ఇప్పుడు మనకు ఒక వీడియో నచ్చిందనుకోండి, లైక్ చేస్తామో చేయమో తెలియదు. నేను కూడా చాలాసార్లు లైక్ చేయను యాక్చువల్గా, వీడియో బాగా నచ్చుతుంది లైక్ చేయడం గుర్తుండదు, అదేం రైట్ రాంగ్ అని కాదు. కానీ నచ్చలేదు అనుకోండి, ఖచ్చితంగా మనం అది ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, ఫుడ్ బాగుంది, 5-star రేటింగ్ ఇవ్వడానికి ఇస్తామో ఇవ్వమో తెలియదు, కానీ నచ్చలేదు, దాన్ని ఎట్లా ఒకట్లా ఎక్స్ప్రెస్ చేయాలి మనం. ఇప్పుడు 1-star పెట్టాలి వాడికి, అప్పుడే మనకు ప్రశాంతంగా ఉంటుంది. అట్లే నచ్చినప్పుడు 5-star పెట్టి ప్రశాంతంగా ఉండొచ్చు కదా, అమ్మయ్యా మనం ఎక్స్ప్రెస్ చేసాం మరి అని అది ఉండదు. అదే ఆ నెగిటివిటీకి ఉన్న పవర్ అలాంటిది. సో దాని నుంచి మనం వీలైనంత బయటపడాలి, మన టైం సేవ్ చేసుకోవడానికి. ఇంకా ఎట్లా చెప్పాలి మీకు, కొన్ని రియాక్ట్ అయ్యే మాటలు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మీతో మీ ఫాదర్ కావచ్చు, ఎవరైనా సరే మీకు క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా, రే నువ్వు మగాడి అయితే జాబ్ తెచ్చుకొని చూపిరా అని అన్నారనుకోండి, వెంటనే చాలామంది రియాక్ట్ అవ్వచ్చు. అదే ఇంకోలాగా చెప్తా చూడండి, రే నువ్వు మగాడి అయితే బిల్డింగ్ పైకి ఎక్కి దూకురా అన్నారనుకోండి, మీకు అది లాజిక్గా అనిపించదు చూసారా. కానీ నువ్వు మగాడి అయితే జాబ్ తెచ్చుకోరా అంటే ఏం లాజిక్ అది. ఇప్పుడు ఐఏఎస్ రిజల్ట్స్ వచ్చినాయి రీసెంట్గా, టాప్ 3 ర్యాంక్స్ అమ్మాయిలకి వచ్చినాయి. అసలు జాబ్ రావడానికి నువ్వు మగాడు అయితే జాబ్ తెచ్చుకోరా అనడానికి లాజిక్ లేదు కదా, అట్లనే బిల్డింగ్ దూకనే దానికి కూడా లాజిక్ లేదు. ఇలా ప్రతిదానికి మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా వాళ్ళు అనడానికి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏమంటే రియాక్ట్ అవుతామనే విధంగానే వాళ్ళు అనడానికి ట్రై చేస్తారు. సో పరిస్థితులకి తగ్గట్టుగా వీలైనంత మనం ఎంత రియాక్ట్ అవుతూ ఉన్నామంటే సిచ్యువేషన్స్కి మనం అంత టైం కోల్పోతాం యాక్చువల్గా, మనకు తెలియకుండా ఎఫిషియన్సీ అనేది మనకు తగ్గిపోతుంది. నెక్స్ట్ టైము మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎప్పుడైతే మీరు రియాక్ట్ అవ్వలేదో అప్పుడు మీకు ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది నేను దేని గురించి ఎక్కడ దేని గురించి మాట్లాడుతున్నాను అనేది మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఏ సందర్భాల గురించి అనేది. సో డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్. సీ ఓన్లీ సక్సెస్ఫుల్ పీపుల్ విల్ బీ రివార్డెడ్. ఇక్కడ నువ్వు ఇంటెలిజెంట్ అని ప్రూవ్ చేసుకోవడం వల్ల వచ్చేది ఏమీ లేదు. లోకల్ ఇంటెలిజెన్స్ వీడియోలో కూడా చెప్పాను కదా, మనం ఎంత ప్రూవ్ చేసుకున్నా మనకంటే చాలా గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంటెలిజెన్స్లో అంటున్నా, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఒక ఏదో ఒక షార్ట్ కట్ అటు తిప్పి ఇటు తిప్పి చిన్న షార్ట్ కట్ మనం కనుక్కుంటాం. ఇప్పుడు నేను కూడా చాలా చెప్తూ ఉంటాను స్టూడెంట్స్కి షార్ట్ కట్లు, అందులోనే చాలా వరకు యాప్టిట్యూడ్ స్కిల్సే. ఇప్పుడు మన ఐన్స్టీన్ కనుక్కున్నట్టు ఏం కనుక్కోలేదు కదండి, ఒక ఇన్వెన్షన్ని ఉన్నదాంతో ఒక చిన్న షార్ట్ కట్ ఫామ్లో ఏదో కనుక్కున్నాం అంతే, అందులో పెద్ద గొప్ప విషయం ఏముంది. నువ్వు ఇంకొంచెం బెటర్ మెథడ్ కనుక్కుని ఉంటావు, ఓకే హ్యాపీ, నువ్వు ఎగ్జామ్లో ఇంకో నిమిషం మిగిలిచ్చావు హ్యాపీ అంతే. అంతకు మించి దాన్ని ఎక్కువ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. సో మనకి ఇంకా ఎఫెక్టివ్ మెథడ్ తెలిసింది, ఓకే ఇలాంటి క్వశ్చన్ వస్తే మనకు ఒక నిమిషం మిగులుతుంది ఇంతే, ఇంతవరకు చాలు. ఓకే, సో నేనేం చెప్పాలనుకుంటున్నాను మీకు అర్థం అవుతుందనుకో. కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా స్టూడెంట్స్తో చూస్తూ ఉంటాను ఇలా కంటే ఇలా చేస్తే బెటరు, ఇలా కంటే ఇలా చేస్తే బెటర్ అని ఇద్దరు స్టూడెంట్స్ గొడవ పడుతూ ఉంటారు. ఏం అవసరం అంత, ఎవరికి నచ్చిన మెథడ్ ఏదో వాడు ఫాలో అవుతూ ఉంటాడు. అది చెప్తున్నాను కదా, ఇలాంటివి సందర్భం వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి మీకు. ఓకే, సో డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్,
మూవ్ ఫార్వర్డ్, క్లియర్ అబౌట్ యువర్ గోల్స్ అండ్ వర్క్ ఓన్లీ ఆన్ దట్. సో ఈరోజు మీరు పలానా అదేదో చదవాలనుకున్నారు, పలానా టాపిక్ ఏదో కంప్లీట్ చేయాలనుకుంటున్నారు, మీకు తెలియకుండా అనుకోకుండా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి మీ టైం వేస్ట్ అవుతుంది. ఇది నేను ఓన్లీ చదువు గురించిన డిబేట్ల గురించే చెప్పడం లేదు. ఇప్పుడు మీకు ఒక ఫేవరెట్ హీరో ఉన్నాడు, చిరంజీవో మహేష్ బాబో ఎవరో ఒకరు, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏదో అంటే నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఎవరైనా సరే నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. రియాక్ట్ అవ్వడం వల్ల నీకేమి రాదు. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే నెగిటివిటీకి రియాక్ట్ చేయించగల పవర్ చాలా ఉంటుంది. అది మీతో పాటు నేను కూడా ఫేస్ చేసేదే. కానీ ఎప్పటికప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా, ఎప్పుడు ముందు రోజు కంటే మరుసటి రోజు మన ముందు రోజు ఏం తప్పులు చేసాం మనము, దీనికి మార్గం ఏంటి, సొల్యూషన్ ఏంటి, అది ఒక్కసారిగా ఎవాల్వ్ అవ్వం, నర్చర్ అవుతూ ఉండాలి. స్లోగా మనల్ని మన మైండ్ సెట్ని ఇంకా బెటర్గా చేసుకుంటూ ఉండాలి. ముందు రోజుతో పోల్చుకుంటే ముందు రోజు మనము వీటికి రియాక్ట్ అయ్యాము, ఇది కరెక్ట్ కాదు, అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటి విషయాల్ని ఎలా చూడాలి, ఎలా చూస్తే మనం లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తాం అన్నట్టుగా నేను ఎవ్రీడే నన్ను నేను మానిటర్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట రెగ్యులర్గా. అలా నాకు వచ్చిన థాట్స్ ఏవైతే ఉంటాయో ఆ సందర్భాలు మీకు ఎదురయ్యే ముందే నేను చెప్పేశాను అనుకోండి, మీరు దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా సాల్వ్ చేయగలరు కదా అనే ఉద్దేశంతో నేను నా లైఫ్లో ఫేస్ చేస్తున్న చాలా సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తూ నాకు గుర్తున్నవి ఏమున్నా సరే నేను నేను ఏది చెప్పినా సరే నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే అది చెప్తాను, అది మీకు క్లియర్గా కనపడతూ ఉంటుంది. సో అది ఒక మోటివేషన్లో కూడా ఒక నిజాయితీ ఉండడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను. ఇప్పుడు ఒక్క మోటివేషనల్ వీడియోలో అయినా మనకు ఒక ఆన్లైన్ కోచింగ్ ఉందని కానీ, దాని ఫీజు ఇంతని కానీ, దాని రిజిస్ట్రేషన్ అని కానీ, ఎక్కడైనా ఒక్క మోటివేషన్ లింక్లో అయినా చాలా వీడియోలు ఉన్నాయి, ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి అన్నిటి కలిపి. ఒక్క వీడియోలో అయినా ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడారు కదా సార్ అని అనే వాళ్ళు కూడా ఉంటారు, ఏం చేయలేము కదా దానికి. కనీసం ఒక చిన్న బ్యానర్ కానీ, అట్లీస్ట్ డిస్క్రిప్షన్లో ఒక ఇన్స్టిట్యూట్ లింక్ కానీ, యాప్ లింక్ కానీ ఎక్కడైనా చూసారా? ఇప్పుడు కొన్ని చూస్తాను నేను మోటివేషనల్ వీడియోస్, స్మాల్ స్టూడెంట్స్ కూడా షేర్ చేస్తూ ఉంటారు, ఇలా మోటివేషనల్ వీడియోలు చెప్తూ ఉంటారు, కింద బై అవర్ కోర్స్ ఫర్ 499 అన్నట్టు ఉంటుంది. అందులో ఒక నిజాయితీగా అనిపించదు నాకు, అంటే ఆ వ్యూవర్షిప్ని ఒక బిజినెస్ లాగా కన్వర్ట్ అయింది అనుకోండి, అది బిజినెస్ కోసం చేసినట్టే ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఈ వీడియోలో నా కోచింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను అంటే వీడియో టైటిల్లో కోచింగ్ గురించి చెప్పి దాని గురించే మాట్లాడాలి, మోటివేషన్ గురించి చెప్తున్నాము, మోటివేషన్ గురించే మాట్లాడాలి. ఇంకొకటి, ఏదైనా నేను ట్రై చేయకుండా కూడా మాట్లాడను, ఎందుకంటే ట్రై చేయకుండా మనకు మాట్లాడే కొన్ని టాపిక్స్ ఉంటాయి, నేను ఎక్కడో చదివి విని ఉన్న మంచివి ఉంటాయి కొన్ని, అవి కూడా నేను ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఎవరికి చెప్పను యాక్చువల్గా. అలా చెప్పే రైట్ కూడా ఉండదని నాకు అనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒక టాపిక్ ఉంది, అది సపరేట్ వీడియో చేస్తానులేండి, ఎఫెక్టివ్గా ఉంటుంది ఇంకా, ఓకేనా? సో ఎనీవే, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.